హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైబిఎస్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఓరిగమి, అదేనండి, పేపర్తో ఫిష్ని అంటే చేప బొమ్మని ఎలా తయారు చేయాలో చూద్దామండి. అది కూడా ఎలా అంటే కనుక కనిపించేటువంటి అంటే మెదులుతున్నట్టుగా కనిపించేటువంటి ఫిష్ని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. అది కూడా స్టెప్ బై స్టెప్ నీట్గా వన్ బై వన్ వివరంగా చెప్తానండి. అది ఎలా చేయాలో మన యూట్యూబ్ ఛానల్లో చూద్దామండి. చూడండి, దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే కానీ కలర్ పేపర్. ఈ స్క్వేర్ ఆకారంలో ఉన్నటువంటి కలర్ పేపర్ని ఏం చేస్తామంటే ఒక పక్కకు మడత పెట్టామండి. చూస్తున్నారా, ఇలా క్రాస్లో మడత పెట్టిన తర్వాత ఏం చేస్తామంటే ఆ మడతని ఇప్పి, చూడండి, ఇలా మడత పెట్టిన తర్వాత మడతని ఇప్పి మధ్యలోకి ఇంకొక మడత వేస్తున్నామండి. ఒక కోణాన్ని చూడండి, ఈ కోణం పేపర్ పట్టుకు ఇలా మధ్యలో లైన్ కింద వస్తుంది చూడండి, ఆ లైన్ దగ్గరికి మడత పెడుతున్నాం అన్నమాట. అలాగే రెండవ వైపును కూడా సేమ్ అదే విధంగా మడత పెట్టి గోరుతో జాగ్రత్తగా ఇలా చేస్తున్నామండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఎప్పుడైతే అవతల వైపును కూడా సేమ్ అదే విధంగా తయారు చేసామో, చూస్తున్నారా, ఇలా ఎప్పుడైతే అందంగా తయారు చేసామో నీట్గా చూడడానికి ఒక ర్యాకెట్ టైప్లో కనిపిస్తుందన్నమాట. అది ఈ రెండింటిని మిడిల్లోకి తీసుకొచ్చి దాన్ని ఎలా కలపాలండి, అది గొమ్ముతో. అది దానికన్నా ముందు ఏం చేయాలంటే కనుక దీన్ని మామూలుగా చేసి మన దగ్గర ఉన్నటువంటి సిజర్ ఉంటుంది కదండి, అదేనండి కత్తిరి. ఈ కత్తిరితో జాగ్రత్తగా కట్ చేస్తున్నామండి. చూడండి ఎలా కట్ చేస్తున్నాను, ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ జాగ్రత్తగా కట్ చేయాలండి. అంటే మరీ ఎక్కువ గ్యాప్ అయిపోయినా సరే చూడడానికి అందంగా కనిపించదన్నమాట. ఇలా అందంగా కనిపించే విధంగా నీట్గా ఏం చేస్తున్నామంటే కత్తెరతో నీట్గా కట్ చేసుకుంటూ పైకి వెళ్తున్నాం అన్నమాట. అయితే మొత్తం చివరి వరకు వెళ్ళక్క లేకుండా ఎంతవరకు అవసరం ఉందో మనం అనుకుని అక్కడ వరకు ఏం చేస్తామంటే కనుక ఈ కత్తెరతో నీట్గా డిజైన్ చేసినట్టుగా, అంటే మనం కట్ చేస్తాం కదండి అరిటాకు కనిపిస్తుంది కదా, ఆ టైప్లో నీట్గా కట్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా నీట్గా ఎప్పుడైతే మనం డ్రా చేసుకున్నట్టుగా నీట్గా కత్తెరతో కట్ చేసామో అక్కడ చూడడానికి అందంగా కనిపిస్తుందన్నమాట. చూడండి, అలాగే ఇక్కడ కత్తెరిని జాగ్రత్తగా తీసుకుని కట్ చేయకపోతే కనుక ఇక్కడ ఉండే డయాగ్రామ్ అనేది పాడైపోతుందండి. చూడండి, అంటే మనకి ఈ బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మను నీట్గా చూపించాలి కాబట్టి ఆ బొమ్మను నీట్గా కనిపించాలంటే కనుక మనం నీట్గా చేయాలన్నమాట. అలాగే ఇక్కడ కనిపిస్తున్నట్టు ఫేస్ చూడండి, ఆ మధ్యలో కనిపించడానికి ఎలా కట్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే ఇక్కడ నీట్గా ఆ పైన ఒక యూ షేప్ ఆకారంలో కట్ చేస్తుందన్నమాట. చూడండి, అలా యూ షేప్ ఆకారం వచ్చే విధంగా నీట్గా జాగ్రత్త పైనుంచి కిందకి అలా కట్ చేసామట. చూస్తున్నారా, ఎప్పుడైతే ఆ కోణంలో కట్ చేసామో ఇక్కడ ఉండేటువంటి కట్ చేసిన తీసి మిగతాయి ఈ మధ్యలో కలపాలని చెప్పాను చూడండి, ఆ కలపవలసిన పార్ట్ని జాగ్రత్తగా తయారు చేసామట. చూడండి అక్కడ ఉండేటువంటి దాన్ని ఏం చేస్తామంటే ఇక్కడ గొమ్ము ఉంటుంది కదా, ఆ గొమ్మును జాగ్రత్తగా ఇలాగా అప్లై చేసిన తర్వాత ఈ అప్లై చేసిన గొమ్మును జాగ్రత్తగా ఆ పైనుంచి కిందకి ఇలా జాగ్రత్తగా ఎప్పుడైతే చేస్తున్నామో అక్కడ ఉండేటువంటి గొమ్ముని జాగ్రత్తగా ఈ పేపర్ని తీసుకొచ్చి జాగ్రత్తగా ఇలా కలుపుతుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా నీట్గా నీట్గా చేసుకుంటూ వెళ్తుంటే కనుక మనకు దగ్గర ఉండేటువంటి పేపర్ ద్వారా ఇక్కడ అందమైన ఫిష్ కనిపిస్తుందన్నమాట. ఇలా వచ్చింది కదండి, ఈ ఫిష్కు తగ్గటువంటి మిగతాయి తయారు చేసుకోవాలన్నమాట. అవి ఏంటి అంటే కనుక ఫిష్ లోపల ఉండేటువంటి అంటే వెనకాల తోక కానీ పక్కన ఉండేటువంటి డెక్కలు కింద ఉంటాయి కదండి, అవన్నీ కనిపించే విధంగా ఇవన్నీ తయారు చేస్తామన్నమాట. దానికోసం ఏం చేస్తున్నానంటే ఒక హార్ట్ సింబల్ అంటే ఒక లవ్ సింబల్ టైప్లో నీట్గా కట్ చేస్తున్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా నీట్గా ఏం చేస్తున్నానంటే ఒక 3 నెంబర్ కింద వచ్చే విధంగా నీట్గా కట్ చేస్తున్నమాట, ఒక క్వశ్చన్ మార్క్ టైప్లో. చూడండి ఇలా ఎప్పుడైతే ఇలా క్రాస్గా కట్ చేసామో ఒక హార్ట్ సింబల్ టైప్లో కనిపిస్తుందన్నమాట. చూస్తున్నారా, ఇలా ఎప్పుడైతే హార్ట్ సింబల్ కింద కనిపించిందో ఈ హార్ట్ సింబల్ని ఏం చేస్తున్నామంటే కనుక దీని ఇక్కడ ఫిష్ వెనకాల తోక్ కింద కనిపించే విధంగా పెడుతుందన్నమాట. చూడండి అలాగే ఈ పక్కన ఉండేటువంటి 2 ఆకులు కింద కట్ చేసి పక్కన ఈత కొట్టడానికి ఉపయోగపడేటువంటి హ్యాండ్స్ కింద చూపిస్తుందన్నమాట. అలాగే ఈ మధ్యలో అంటే మనకి నోరు కింద కనిపిస్తుంది కదండి, ఆ నోట్లో కనిపించేటువంటి రెడ్ కానీ దీని అన్నింటినీ సేమ్ రౌండ్ టేప్లో తీసుకోవడం కోసం ఇలా మడత పెట్టిన తర్వాత దాని చుట్టూరు ఏం చేస్తున్నామంటే జాగ్రత్తగా ఒక సీయాకారపు టైప్లో నీట్గా కట్ చేస్తున్నమాట. చూడండి అర్ధ చంద్రాకారంలో జాగ్రత్తగా ఎప్పుడైతే కట్ చేసామో ఆ రౌండ్ షేప్ అనేది వస్తుంది. చూస్తున్నారా, ఈ రౌండ్ షేప్ వచ్చిన తర్వాత ఈ కింద ఉన్న పేపర్ కనిపిస్తుంది కదండి, ఈ కింద పేపర్ దగ్గర ఏం చేస్తున్నామంటే ఈ గొమ్మును అప్లై చేస్తున్నమాట. ఏది ఈ రెడ్ పేపర్ మీద ఎప్పుడైతే గొమ్మును అప్లై చేసామో ఆ గొమ్మ ద్వారా ఏమవుతుందంటే మిగతాది కింద ఉన్న పేపర్గా అతికిస్తుంది అనమాట. ఇలా అతికించడం ద్వారా ఈ పేపర్ వర్క్ అనేది మీకు అర్థమవుతుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా అతికించిన తర్వాత ఈ పేపర్ని జాగ్రత్తగా చూపిస్తున్నమాట, అంటే చేప నోరు ఎలా కనిపిస్తుందని చెప్పడం కోసం. చూడండి
చూస్తున్నారా ఎలా కనిపిస్తున్న చేపని చూపించడం కోసం మీకు నీట్గా తయారు చేస్తున్నాం అన్నమాట. అలాగే ఆ లోపల కనిపించడం కోసం అంటే లోపల కూడా అతికించేటువంటి చేప అనేది ఎలా ఉంటుంది ఏంటని చూపించడం కోసం ఏం చేస్తున్నామంటే చేపకి లోపల ఉండేటువంటి ఓ పక్కన ఈ కలర్ని అంటే ఇక్కడ ఉన్న గమ్ముని జాగ్రత్తగా అప్లై చేస్తున్నామాట. ఎలా ఎప్పుడైతే అప్లై చేసామో చూస్తున్నారా ఇక్కడ ఇలా అప్లై చేసుకుని ఇలా పెడుతుందన్నమాట. ఇలా పెట్టేటప్పటికి చేప యొక్క కింద దవడ కనిపించే విధంగా తయారు చేసామండి. చూడండి ఒక పక్క షేప్లో చూసేటప్పటికి ఎలా కనిపిస్తుందో. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కనుక ఇప్పుడు చేప యొక్క తోక అంటే వెనకాల వైపు కనిపించేటువంటి తోక ఉంది కదా ఆ తోకను జాగ్రత్తగా చూపిస్తుందన్నమాట చూడండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్ అనేది కరెక్ట్గా కనిపిస్తుందా లేదా అని జాగ్రత్తగా చెక్ చేసుకుంటున్నమాట. అలా చెక్ చేసుకున్న తర్వాత అవన్నిటిని జాగ్రత్తగా సెట్ చేసి అక్కడ చేప అనేది ఎలా ఉంది ఏంటి అనేది జాగ్రత్తగా చూపిస్తుందన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఎలా కనిపించేటువంటి చేపను చేసిన తర్వాత ఆ కింద కనిపిస్తున్నటువంటి అంటే చేప యొక్క తోకని అతికిస్తుందన్నమాట. చూడండి ఈ చేప యొక్క తోకను ఎప్పుడైతే అతికించామో ఆ తోక ఆరి వరకు ఉంచాలన్నమాట. ఎందుకంటే చేప తోక ఆరితే కనుక చాలా అందంగా కనిపిస్తుందండి. అలాగే నెక్స్ట్ దాని పక్కన కనిపించేటువంటి రెండు రెక్కల టైప్లో నీట్గా కింద అతికిస్తుందన్నమాట. చూస్తున్నారా ఇలా ఎప్పుడైతే రెండాట్లకి గొమ్మ అతికించామో ఆ గొమ్మతో ఏం చేస్తామంటే ఆ రైట్ సైడ్ని లెఫ్ట్ సైడ్ని అంటే కింద వైపున అతికిస్తుందన్నమాట. ఇలా ఎప్పుడైతే అతికించామో మనం అతికించడం వల్ల ఏమవుతుందంటే కనుక ఇక్కడ ఫిష్ చూడడానికి నీట్గా కనిపిస్తుందన్నమాట. ఇలా చేసిన తర్వాత ఈ ఫిష్ని ఇంకా నీట్గా కనిపించాలి కాబట్టి దీనికి కళ్ళు అంటే ఫిష్ అనే ఆకారం తెలియాలి కాబట్టి ఆ ఫిష్ ఆకారం కోసం ఏం చేశానంటే ముందుగా నేను కళ్ళు తయారు చేశానండి. ఒక రౌండ్ షేప్లో వైట్ పేపర్ తీసుకుని దాని చుట్టూరు ఏం చేశానంటే బ్లాక్ని అప్లై చేశానమాట. ఆ బ్లాక్ని అప్లై చేసిన తర్వాత ఏం చేశానంటే కనుక రెండు వైపులా అంటే రెండు కళ్ళు తయారు చేసిన తర్వాత రెండు వైపులా అతికిస్తామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఎప్పుడైతే అతికించామో ఈ రెండు వైపుల ఉండేటువంటి పేపర్ని జాగ్రత్తగా తీసుకుని ఏం చేస్తున్నామంటే ఇలా కళ్ళు కింద పెట్టామాట. ఇలా కళ్ళు కింద పెట్టేటప్పటికి చేప యొక్క కళ్ళు చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయండి. చూడండి ఈ ఫిష్ రెండు పక్కన ఉండేటువంటి కళ్ళు నీట్గా అతికించేటప్పటికి చేప అనేది ఎలా కనిపిస్తుందో చూస్తున్నారా. ఇలా మీరు కూడా ఈజీ టెక్నిక్లో చూడడానికి అందంగా కనిపించేటువంటి ఫిష్ని మీరు కూడా తయారు చేయొచ్చుమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. అంటే నోరు ఆవలిస్తున్నటువంటి ఈ పేపర్ ఫిష్ అంటే ఓరిగమి పేపర్ అనేది నీట్గా కనిపించే విధంగా నీట్గా తయారు చేసి అలాగే వెనకాల తోకను కూడా స్ట్రాంగ్గా అతికిస్తే కనుక బాగుంటుందన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి ఎలాంటి ఓరిగమి పేపర్స్ అంటే ఎలాంటి పేపర్ వర్క్స్ అని నేర్చుకోవడానికి మన యూట్యూబ్ ఛానల్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఎలాంటి మరిన్ని వర్కుల కోసం మీరు నా ఛానల్ చూస్తూ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వర్క్ కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే ఇలాంటి కొత్త కొత్త వర్క్లని మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే డ్రాయింగ్ కానీ క్రాఫ్ట్ కానీ సంబంధించిన వర్క్లన్నింటినీ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇట్లు మీ వైవిఎస్. థ్యాంక్ యూ సో మచ్.